తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులైన అడక శ్రీనివాసరావు గారు అంతా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? 1990లో వచ్చాం. లాల్జాన్ భాష గారు ఎంపీ అయినప్పుడు ఆయన పార్లమెంట్కి ఎంపీగా సీట్ ఇచ్చారు. ఇంకప్పుడు మేము కూడా టీడీపీలోకి వారి ద్వారా మేము భాషా గారి ద్వారా జయవర్ధన్ గారి ద్వారా మేము టీడీపీలోకి వచ్చాం. టీడీపీలోకి వచ్చాం 14లో టీడీపీ విజయం సాధించింది. 2019లో అపజయం పాలింది. ఇప్పుడు 2024కి పొజిషన్ ఎలా ఉంటుంది అంటారు? 24కి అధికారం గట్టిగా వచ్చింది. 100% గట్టిగా వచ్చింది. గట్టిగా కాకపోతే నాయకత్వం అనేది కొద్దిగా సపోర్ట్ చేయగలగాలి. మేము ఉండాలని సపోర్ట్ చేయగలగాలి ప్రజలకి అని బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి గట్టిగా సపోర్ట్ చేయగలగాలి. గుర్తించగలగాలి. ముందు ఈ 4 కులాలను గుర్తించగలగాలి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అంటే పశ్చిమ నియోజకవర్గంలో అసలు టీడీపీకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నాయకులు ఎవరు, అన్న వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ ఉంటారా, అసలు ఎవరు ఇలాంటి కొన్ని అంటే అటు ఇటుగా మాట వస్తూ ఉంది. అసలు మీకు తెలిసి ఎవరు ఉండబోతారు? మెయిన్ 2 టోన్కి అదేనమ్మా మైనస్. ఎందుకంటే ఒక నాయకత్వ లోపం బాగుంది 2 టోన్. ప్లస్ ఒక నాయకుడు కష్టపడి ప్రతి రూపాయి ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసే టయానికి సీట్లు వచ్చేసరికి ఇంకో వ్యక్తికి వచ్చేసరికి ఇక్కడ మైనస్లు అవటానికి మెయిన్ కారణం అవుతుంది. ఇది అది అధిష్టానం గుర్తించాలి బాగా. ఎందుకంటే ఇప్పటికీ 3-4 సార్లు అయ్యం వచ్చి కోవెల్ మురినాయన గారికి అప్పటి వరకు పార్టీలో పశ్చిమ నియోజకవర్గంలో ఆయనే ఉంటారు. మళ్ళీ ఆఖరికి వచ్చేసరికి ఇంకొక అభ్యర్థి పోటీకి ఉంటారు. మరి ఇప్పుడు కూడా అదే జరగచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఏముంటుందంటే మా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజలు మాకు బ్రహ్మాదం పడుతున్నారు. సో 24 కూడా 3 సార్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు కూడా ఆయన అవుతారని కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు కళ అనేది ప్రతి ఒక్కరికి అంటారమ్మా. నేను కలగంటాం. నేను చిరంజీవి అంత హీరో అవ్వాలనుకుంటా. అవగలవా? అవకాశం ఉండదు దానికి. అట్లానే నువ్వు 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు అనుకుంటావు. 5 ఏళ్లకే అడక దిని రాష్ట్రాన్ని చేసావు నువ్వు. నెక్స్ట్ వస్తే పరిస్థితి ఏంటమ్మా? తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు కదా, అసలు రానున్న రోజుల్లో ఇంకేదన్నా పదవి ఆశిస్తున్నారా? పదవి ఆశించేది ఏం లేదమ్మా. మేము కోరుకునేది ఒకటే, బాబు గారు సీఎంగా చూడాలి, రాష్ట్రం ఉన్నతమైన పరిస్థితికి రావాలి, ఎప్పుడు కూగులో నుంచి బయటికి రావాలి. రావాలంటే బాబు గారు లాంటి ఇంటెలిజెన్స్ మనిషి దీనికి సాధ్యపడుతుంది. ఇప్పుడు ఇలాగ ఉందంటే మరి మీరు ఎంత ఫైట్ చేస్తున్నారు కదా అధికార పార్టీ నుంచి, మీకు ఏం స్పందన రావట్లేదా? వస్తుందమ్మా. అధికార పార్టీ బెదిరిస్తుంటారు, ప్రజల్ని నాయకులను కూడా బెంబేలెత్తిస్తున్నారు. ఎందుకంటే మీకు తెలిసి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఏ ఎలా వెళ్తే 2024 విజయం సాధిస్తుంది అని ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. నేను ఒకటేనమ్మా, మా నాయకులకు కానీ మా పార్టీ వాళ్ళందరూ కూడా తెలియజేసేది ఒకటే, మీ ద్వారా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం శ్రమించిన ప్రతి నాయకుడికి గుర్తించగలిగి పార్టీ సపోర్టుగా నివ్వగలిగితే భవిష్యత్తులో 2024కి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళ కానీ గుర్తించగలిగితే పార్టీ ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.